ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అన్న. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ మనకి అన్ని కట్టగా లేకపోతే కేసులు అన్ని కట్టగా లేకపోతే కేసులు రాయడం వాళ్ళ రూల్స్ పరంగా అవి కరెక్టే. అన్ని కట్టగా ఉండాలంటే మెయిన్ దానికి ఇన్సూరెన్స్ 8,120 రూపాయలు ఆటో ఇన్సూరెన్స్, ఒక ప్యాసింజర్ ఆటోకి వచ్చి 8,120 రూపాయలు సంవత్సరానికి కట్టుకోలేని నిరుపేదలకు అంటే నా మాలాంటి వాడికి ఒక భరోసాగా ఒక అన్నగా ఒక కుటుంబానికి ఒక పెద్ద కొడుకులా నిలిచి ప్రతి ఒక్కరికి సాయం చేస్తాం ముందుకు వస్తే దానికి ఎవరు సంతోషంగా ఉండరన్నా. ప్రతి ఒక్క ఆటో డ్రైవరే కాదు ప్రతి ఒక్క అన్న. లేదన్న ఎట్లాంటివి ఏమో లేదు. అదేనన్నా గత ప్రభుత్వాలు చూసుకుంటే ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చాలా బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆటో వాడికి ఒక ఆర్థిక పరంగా ఒక 10,000 సంవత్సరానికి మనకి ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ ఉపయోగపడే రీతిగా మనకి కల్పించిన డబ్బులు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చి సోమరిపోట్లు అంటే డబ్బులు ఆయన సొంత డబ్బు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కానీ ఇప్పుడు జేబులో పెట్టుకోమంటున్నాడా కాదుగా. ఏదో ఒక ఫిట్నెస్ ఏదో ఒక ఆర్థిక పరంగా నీకు అప్పుల బాధ నుండి కొంచెం ఫ్రీగా ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి ఆర్థిక పరంగా భరోసాకి ఇస్తున్నారు. ఇది చాలా మంచి ఆలోచన అన్న. నిజంగా ఉపయోగపడుతుంది అది ఆటో వాళ్ళకంటే. ఇప్పుడు జరిగే ఆటో కార్యక్రమం కాబట్టి మీరు ఆటో అన్నారు. ఏ పథకం అయినా కానీ ప్రతి ఒక్క లబ్ధిదారికి ఉపయోగపడుతుంది. అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర, సున్నా వడ్డీ, డ్వాక్రా రుణమాఫీ ఇట్లాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక ఇట్లాంటి పథకాలు చెప్పుకోండి. ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం ఇచ్చిందన్న? అదేమండి పథకాల పేరుతో జనాలు ఒకళ్ళని చూసి ఇచ్చేది ఎలా ఉంటుందన్న? కుళ్ళుతో ఆడిస్తున్నాడు కదా నేను ఇవ్వకూడదా అనే ఉంటుంది. అది కాదు. ఏ 2019 ఏం చేసావు? 2014 ఏం చేసావు? అంతకుముందు 2 సంవత్సరాలుగా మొత్తం నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా చేసావు. ఏనాడైనా ఇన్ని పథకాలు ఇచ్చావా? ఇప్పుడు హైదరాబాద్లో ఎవరున్నారు? అక్కడ డెవలప్ చేసావు, ఎవరున్నారు? అది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదన్న. అది రూల్స్ పరంగా మన ల్యాండ్ ఆర్డర్ పరంగా వెళ్ళిందే కానీ రాజకీయాలకు సంబంధం లేదు. అది మీరు ఇందాక అడిగారు కొడాలి నాని వంశీని, అందుకని అన్న కొడాలి నాని గారి అడ్డాల మీటింగ్ పెట్టలేక జిల్లా ఇది 17 నియోజకవర్గాలు మొత్తం కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో ఒక వల్లభనేని వంశీ మోహన్ గారిని కొడాలి నాని గారిని దృష్టిలో పెట్టుకొని అక్కడ నువ్వు జిల్లా మొత్తం నాయకులతో అక్కడ అర్థం తిట్టించావు. వచ్చాపోసారు మీరు అర్థను తట్టుకోలేక కృష్ణా జిల్లాలో మీరు అంతమందితో బూతులు తిట్టించారు. అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు? అసలు మీరు గడ యాత్ర చేశారు, ఆ యాత్రలో జరిగిన సమావేశం అక్కడ ఏదైనా పరిణామాల గురించి మాట్లాడుకోవాలి. కొడాలి నానిగారు వంశీ గారు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తిట్టడానికే నువ్వు ఆ మీటింగ్ పెట్టావు. రేపు పొద్దున 175 కొడాలి నానిగారు వల్లంనేని వంశీ మోహన్ గారు స్టార్టింగ్లో భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఒక గన్నవరం నియోజకవర్గ కార్యకర్తగా నేను చెప్తున్నా. అది రెడ్ బుక్లో రాసి 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 ఏం చేయాలో పక్కన పడేసుకుంటా తప్పితే ఉపయోగం లేదన్న.